సుమారు 35 లక్షల ఎకరాల భూమిని పేదవారికి అందరికీ పట్టాలు ఇస్తున్నట్లు ఆ భూమిని ఎస్సీ ఎస్టీ నావాళ్ళు నావాళ్ళు అని ప్రతి దఫా చెప్పుకునే మన ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ పట్టాలు ఇస్తున్నట్టు నిన్న న్యూస్ వీడియోలో ఒక పెద్ద బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ గవర్నమెంట్ భూములను బంజారు భూములను పేద రైతులకు ఎస్సీలకు ఎస్టీలకు ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వారందరికీ భూములు పంపిణీ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడేదో ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెట్టిన తానేదో తీసుకొని వచ్చి పంచుతానని చెప్పడం అనేది అవాస్తవం. ఎప్పుడో ఇచ్చిన భూములన్నిటి కూడా ఈరోజు నేను వాళ్లకు రెగ్యులరైజ్ చేస్తున్నాను దాని అని చెప్పడం అనేది ఎప్పుడో భూములు పట్టాలేయడం జరిగింది అనుభవించుకున్నారు చేసుకుంటున్నారు తరతరాలుగా పిల్లల కాలం నుంచి వచ్చిన భూములు అందరినీ చేసుకుంటూ వారి అవసరాల మేరకు పట్టాలు ఇచ్చిన భూములు అక్కడక్కడ అమ్ముకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచే జరుగుతూ ఉంటే ఇవనేదో నేను ఇప్పుడు కొత్తగా పెట్టి కొత్తగా బంజారు భూములు పట్టాలు ఇస్తాను నా ఎస్టీలు నా ఎస్సీలు అని పేరు చెప్పి 2-3 సార్లు ఒకే పేరు ఎస్సీలు ఎస్టీలు అని చెప్పుకుంటా ఈ భూములు నేను ఇస్తానని చెప్పుకోవడం అనేది పూర్తిగా అబద్ధము అన్యాయం ఇది. ఎందుకంటే భూములు అనుభవించుకుంటున్నారు ఎప్పటి నుంచో ఇప్పటికే ఎక్కడి నుంచి ఇప్పుడు ఇచ్చేటంత భూమి రాష్ట్రం అంతా కలిసి అయినా అక్కడ 45 లక్షల ఎకరాలు లేదు. నువ్వు ఇప్పుడే 35 లక్షల ఎకరాలు ఇస్తానని చెప్తానావు ఎక్కడుంది భూమి నీకు 35 లక్షలు ఇచ్చేకరా భూమి ఇచ్చిన దాని భూమికే నువ్వు మళ్ళీ ఇస్తానని చెప్పి అబద్ధాలు చెప్పుకొని ఏదో నేను భూ పంపిణీ చేస్తున్నాను పేదలందరికీ అనే ఒక ప్రజల్లో గుర్తింపు పొందాలని నువ్వు అనుకుంటున్నావు కానీ నిజంగా ప్రజలైతే ఈ దీనికి ఈ నువ్వు చెప్పే మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే మీ వాళ్ళకి అప్పటికే ఆల్రెడీ పట్టాలు ఉన్నాయి భూములు చేసుకుంటున్నారు వాళ్ళ పిల్లల తర్వాత మరలా చేసుకుంటూ రావడం జరుగుతుంది కాబట్టి నీ మాట నమ్మే పరిస్థితులు లేదు. మళ్ళా లిక్కర్ మీద మళ్ళా డబ్బులు పెంచినాడు పేదవాడు తాగే లిక్కర్ మీద డబ్బులు పెంచినాడు ఆయన ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు దశల వారీగా మద్యాన్ని తొలగిస్తాను పూర్తిగా నేను 2024 ఎన్నికల కల్లా పూర్తిగా మద్యాన్ని నిషేధం చేయడం జరుగుతుందని చెప్పి ఒక రోజు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. కానీ ఆయన వచ్చిన తర్వాత తక్కువ నాణ్యత గల మద్యాన్ని తయారు చేస్తూ మార్కెట్కు తీసుకొని వచ్చి అమ్ముతూ ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. మళ్ళా ఇప్పుడు పాత చీప్ లిక్కర్ మీదనే 10 రూపాయలు పెంచినాడు కాబట్టి ఇంకా ఎక్కువ ధర దాని నుండి దాని ఈ చీప్ లిక్కర్ ప్రకారం దాన్ని పెంచే రేట్లు ఎక్కువ దాని మీద కూడా పెరుగుతాయి. ఆదాయం పెంచుకునే దానికి రాష్ట్రాన్ని పేదలందరూ తాగే వాళ్ళందరికీ తన సొంత లిక్కరు నాసిరక లెక్కం తయారు చేసి 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం దండుకుంటూ ఉన్నారు వీళ్ళ ఖజానా కూడా పోతూ ఉంది. రేపు ప్రభుత్వానికి ఇచ్చేది ఒక రేటు ఉంటుంది వీళ్ళు తయారు చేసుకొని అమ్మే రేటు ఉంటుంది దాంట్లో విపరీతమైన లాభాలు వేసుకొని ప్రభుత్వానికి అమ్ముతున్నారు. ఆ ప్రభుత్వాలకు అమ్మే డబ్బు ప్రభుత్వం తర్వాత లాభం వేసుకొని మళ్ళీ ప్రజలకు అమ్మితే వీళ్ళు లిక్కర్ తయారు చేసినప్పుడు ఇంత రేటు చిప్ లిక్కర్ ఇంత మిగతా లిక్కర్లు ఇంత రేట్ అని తయారు చేసి అన్ని రకాల 110 లాభాలు వేసుకొని వీళ్ళు ప్రభుత్వానికి అమ్ముతా అంటే ప్రభుత్వం ఇంకా ఎక్కువ రేట్ వేసి ప్రజలకు అమ్ముతుంది. ఈ మాదిరిగా ప్రజలను ఏదో ఒక రకంగా మోసం చేసి తన వైపు తిప్పుకునే వానికి నేను పేదవాడిని నేను ఒక్కడినే ఎన్నికల్లో ఉంటా పోటీ చేస్తున్నాను నాకు ఏ ఒక్కరు కూడా నాకు నా పార్టీకి లేరు అని అంటే నిన్ను ఒక్క నా కొడుకు నమ్మేవాడు లేడు. సిపిఐ పార్టీ నమ్మదు సిపిఐఎం పార్టీ నమ్మదు బీజేపీ నమ్మదు జనసేన నమ్మదు ఏ పార్టీ కూడా నేను నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి నువ్వు ఒంటరిగా పోవాల్సిందే నేను ఎవరు దగ్గరికి నేను రాణించేవాడు ఎవరు ఉన్నారు ఎన్నికల్లో ఎవరు నేను దగ్గరికి రాణించేవాళ్ళు లేరు నీతో మాట్లాడేవాళ్ళు లేరు నీతో ఎన్నికల్లో పార్టీ పెట్టుకుంటామని వచ్చి అడిగేవాళ్ళు లేరు కాబట్టి నువ్వు ఒంటరిగా ఉంటాడావు అంతే తప్పక నువ్వేదో సచివుడు అయితే నీతో అందరూ కలుస్తున్నారు మిగతా పార్టీల దగ్గరికి పోయి అందరు మాట్లాడుతున్నారు నీ పార్టీ దగ్గరికి ఎందుకు వచ్చి మాట్లాడవులే
నిన్ను నమ్మరు, నువ్వు మోసగాని ఈ రాష్ట్రాన్ని దోచుకునే ఒక ఆర్థిక నేరగాని అని ప్రజలందరికీ తెలుసు కాబట్టి నీ దగ్గర ఎవరు రారు. నువ్వు ఏదో మాటి మాటిగా చెప్తా అంటావు, నేను పేదవాణ్ణి, నేను మీ ఎస్సీ ఎస్టీ బీసీ అని అన్నట్టుకుని ఏదో ఉద్ధరిస్తానని చెప్తే ఇప్పుడు 5 ఏళ్ళ పొడుగున నువ్వు ఏం ఉద్ధరించినావు? ఏ ఎస్టీకి, ఏ ఎస్సీకి, ఏ బీసీకి ఏం చేసినావు? నువ్వు ఏం చేసినావు చెప్పండి, ప్రజలకు చెప్పాలి కదా. నువ్వు చెప్పిన వాగ్దానాలలో ఎన్నో వాగ్దానాలు చేయకుండా వదిలిపెట్టేసి నీకేదైతే ఆర్థికంగా లాభం జరుగుతుందో ఆ పనులు మాత్రమే నువ్వు చేస్తాడావు. ఎస్సీ కార్పొరేషన్లన్నీ మూతబడిపోయినాయి, బీసీ కార్పొరేషన్లు మూతబడిపోయినాయి, ఎస్టీ కార్పొరేషన్లు మూతబడిపోయినాయి, ఓసీ కార్పొరేషన్లు మూతపడినాయి. ఒక ట్రాక్టర్ లేదు, ఒక యంత్రం లేవు, పైముట్లు లేవు, ఒక నీళ్లు కొట్టే పంపులు లేవు, పురుగుల మందులు లేవు. నేను ఎంత ఆర్బీకే ఆర్బీకే అంటాడు, ఆర్బీకేలో 1,000 కోట్ల రూపాయలు ధాన్యం కొనే, ఏ ఆర్బీకేలో కూడా 1,000 కోట్ల రూపాయలు ధాన్యం కొనే పరిస్థితి లేదు. అన్నీ ఆర్బీకేల ద్వారానే అన్ని వస్తువులు ఇస్తానని చెప్పినాడు. యా ఊర్లో ఇచ్చినా చెప్పురా పదం. మన సత్యహరిచంద్రుడు లాంటి మన ఎమ్మెల్యే గారు కూడా ఆయన అన్నీ సత్యాలే మాట్లాడతాడు, ఏమి అబద్ధం చెప్పాడు ఆయన కూడా. మరి రాజుపాలెం మండలంలో దాదాపు సుమారు 44,000 ఎకరాల భూమి ఉంటే ఇప్పటి వరకు 6-7 వేల ఎకరాలలో మాత్రమే పంటలు వేయడం జరిగింది. మిగతా పంటలన్నీ ఎండగాలిపోతున్నాయి. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వచ్చిన సందర్భంలో ఏదో ఒక కొద్దిగా వర్షపాతం తక్కువ ఉండదని చెప్పినాడు తప్పక 1,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు బీళ్ళు మొత్తం నుంచి కర్నూలు దాకా కోయలకుంట రోడ్డు అమ్మడి జమలగూడ కాడి నుంచి రాజుపాలెం కాడి నుంచి ఎక్కడ చూసినా కూడా బీళ్ళే ఉన్నాయి. ఇది కరువు, తక్కువ కరువు అది. నువ్వు కరువు అని చెప్తే నువ్వు గతంలో నేను వస్తే అన్ని రకాల నెలకు 3 వానలు పడతాయి, నాకు ప్రతి నెల పంటలు పండుతాయి, రైతులందరూ సువిచ్ఛంగా ఉంటారని నువ్వు చెప్పిన మాటలకు ఈరోజు వర్షం పడని కారణంగా నువ్వు కరువు అని చెప్పుకోవాలంటే సిగ్గుపడుతున్నావు. ప్రభుత్వము దీనికి గతంలో చెప్పిన మాటలకు ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధారణం జరుగుతుంటాయి. అయితే నువ్వు తగ్గి కరువు ఉందని చెప్పుకునే దానికి నువ్వు సిగ్గుపడుతున్నావు, రచ్చపడుతున్నావు నువ్వు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు నీ యొక్క, నువ్వు ఏమైతే ప్రకటించాల్సిన కరువు ప్రాంతాన్ని తక్కువ చూపి నువ్వు ప్రకటిస్తున్నావు, తక్కువ కరువు ఉందని చెప్తున్నావు. గ్రామీణ ప్రాంతాలలో ఉండబడినా మాకు తెలుసు ఎంత కరువు ఉండాలి, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, విత్తనాలు లేకుండా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. విత్తనాలు వేయక భూమిలో ఫాస్ఫేట్ వేసి ఎకరాకు 3,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వర్షం కోసం ఎదురు చూస్తామంటే వర్షాలు ఏదో తక్కువగా పడినాయనంటే ఎక్కడ పండే ప్రాంతం ఏదో చూపిస్తున్నాను. మన ఎమ్మెల్యే గారు చెప్తా అంటారు, నేను నా కొడుకు ఏదో టికెట్ కోసం పాట పడతాను అని. మన ఎమ్మెల్యే గారిని సత్యహరిచంద్రుడు ఇంటి పక్కన ఉన్నాడు ఆయన. ఆయన అబద్ధాలు చెప్పడు, అవాస్తవం చెప్పడు, ఎప్పుడు సత్యమే మాట్లాడుతుంటాడు ఆయన. ఆ భూముల పరిశీలన పోయినప్పుడు కూడా టంగుటూరు బ్రాంచ్కి రావను, వాళ్ళు ఏదో ప్రొక్లైన్ పెట్టి వీళ్ళు తీస్తారు, కాలువ తీస్తున్నారు. వారము 10 రోజులు అయితే తీయబట్టి ఇప్పటికీ నీళ్లు రాలే. ఎప్పుడు మీరు కాలువలు చేయాల్సిందేప్పుడు, ప్రజలకు నీళ్ళు అందించాల్సిందేప్పుడు, ఏ టైము ఇప్పుడు? మా ఏప్రిల్ మార్చి నెలలో కాలువలు చేసుకొని ఆధునీకరణ కాలువలు చేసి పెట్టి వర్షాభావాలు ఇబ్బంది పడే తక్కువగా పడ్డ సమయంలో కెనాల్ తీసుకునే దానికోసం మీరు కాలువలు చేయాలా? నువ్వు ఎప్పుడు కాలువలు చేస్తాడావు? నేను కలెక్టర్తో మాట్లాడినా, వాళ్ళతో మాట్లాడినా, వీళ్ళతో మాట్లాడినా నువ్వు మాట్లాడి కాలువలు చేస్తానన్నమాట నిజమే. ఎప్పుడు నువ్వు చేయించాల్సింది? రైతులకు నీళ్లు పోయే సమయంలో ఆ నీళ్ళ నాపి నువ్వు కాలువలు చేయించాల్సింది. నీ ముఖ్యమంత్రి గారికి వ్యవసాయాన్ని గురించి 1% తెలియదు, మన ఎమ్మెల్యేకి అంతకంటే తెలియదు. ఈయన అన్ని అబద్ధాలను నిజమని నమ్మించేంత వాగ్దాటితో మన సత్యహరిశ్చంద్రుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటారు. కాబట్టి పూర్తి వాతావరణ పరిస్థితులు నెలకొని గ్రామీణ ప్రాంతాలలో పశువులను కలేబెరాలకు తోలాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రేపు డిసెంబర్ ఆఖరి నుంచి ప్రతి గ్రామంలోనూ నీటి అద్దటి నీటి మంచినీరు కూడా కరువుగా ఉండే పరిస్థితులు ఉంటాయి. మరి పశుగ్రాసం అనేది ఈ ప్రాంతంలో లేదు. ప్రభుత్వం ఏమన్నా బాగా పండిన ప్రాంతాల నుంచి ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి అక్కడ పంటలు పండినాయి, ఆ పంటలు పండిన ప్రాంతం నుంచి ఏదన్నా పశుగ్రాసాన్ని మరి ప్రభుత్వం ఇక్కడ రైతులకు అందించే పరిస్థితిని చేపట్టాలా?
ఎందుకంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో రేపు జనవరి డిసెంబర్ ఆఖరి వరకు ఉండబడిన వాహనంలో మేత అయిపోతాడు. ఆ మేత అయిపోతే ఇంకా పశువులను వర్షాలు లేవు, పొలాలలో బీడు పొలాలు కూడా లేవు మేపుకునేదానికి, పశువులను తొలగొని పోయి మేపుకునేదానికి. గొర్రెలకు అదే పరిస్థితి ఉంది, పశువులకు అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పశువులను ఎన్ని రోజులు ఊరికే తిండి పిండి లేక పెట్టుకుంటాడు, కాబట్టి తప్పనిసరిగా మైదుకూరి సంతకు తీసుకొని పోయి అమ్ముకోవాలా. అటువంటి పరిస్థితులు అంత తీవ్రత ఉంది. ప్రభుత్వాన్ని తీవ్రతను గుర్తించడంలే, కేవలం ఏదో కొద్దిపాటి కరువేనని మాత్రం దాటేస్తున్నారు తప్పక, గ్రామీణ ప్రాంతాలలో నివసించే మాకందరికీ ఈ విషయాలు తెలుసు. మా ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారు చెప్తుంటారు ఆయనకు వ్యవసాయం అన్ని రకాల తెలుసును, మాకేదో వ్యవసాయం తెలియదు నాకు అని చెప్తుంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడు చిన్నప్పటి నుంచి పల్లెల్లోనే పెరిగినాడు, వ్యవసాయంలో మునిగి తేలుతా వచ్చినాడు, కాబట్టి ఆయనకు బాగా తెలుసు. మేము అన్న పట్టణాలలో ఉన్నాం కాబట్టి మాకు వ్యవసాయాన్ని గురించి తెలుసు. అంటే ఏదో తన మాటలలో ప్రజలను మభ్యపెట్టి ఏదో ఒక రకంగా మోసం చేయాలని చెప్పే మాటలు తప్పక నిజంగా ఆయన చెప్పే ఏ ఒక్క మాటలు కూడా వాస్తవం ఉండదు. అందరికంటే సత్య హరిశ్చంద్రుడి కంటే నేను గొప్పవాని అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పక అతను చెప్పే మాటలు నిజం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తనకు చెప్పే ప్రతి మాట అసత్యమే. 100 మాటలు చెప్తే 99 మాటలు అసత్యమే ఉంటాయి. మన ఎమ్మెల్యే కూడా 100కి 100 మాటలు అసత్యమే ఉంటాయి తప్పక ఈ వాస్తవ విషయాలను ఉండబడిన వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజెప్పి ప్రజల నుంచి సహకారం ఏం చేయాలని ప్రజలతో మీటింగులు పెట్టి సమావేశాలు పెట్టి గ్రామసభలు పెట్టి అది మన ఇటువంటి ఇబ్బందులు ఎట్లా మనము అధిగమించాలా ఈ కరువును అని వాళ్ళని ఆలోచన చేసి వాళ్ళందరూ మీటింగులు పెట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను కూడా పల్లెలకు పంపించి ఆ డిపార్ట్మెంట్ను కూడా రైతులతో మాట్లాడి ఏ విధమైన పరిస్థితుల్లో మనం కరువును అధిగమించాలా, ఆ కరువును అధిగమించాలంటే మీ సలహాలు ఏమిటని గ్రామసభలు పెట్టి వాళ్ళు సలహాలు తీసుకొని చేయొచ్చు. ఆ ప్రయత్నమే లేదు. ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్ పెట్టి కరువును గురించి చర్చించడం లే, కలెక్టర్లతో కరువును గురించి మాట్లాడడం లే, జిల్లాలో ఉండబడిన అగ్రికల్చర్ ఆఫీసర్లతో అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ మీటింగ్ పెట్టి కరువులు ఎన్ని ప్రాంతాలలో ఏమేమి పైర్లు వేస్తారని ఇప్పటి వరకు రిపోర్టు లేవు. ఏ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ గ్రామీణంలో ఉండే సచివాలయంలో ఉండబడిన వాళ్ళు కానీ ఈ పైర్లు ఈ వేసినారు, ఈ పైర్లు ఇట్లా ఈ పరిస్థితుల్లో ఉన్నాయి, ఇన్ని రకాల పంటలు వేసినారనే ఇన్ఫర్మేషన్ ఇంతవరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేదు. ఈ ప్రభుత్వము ఎన్నో ఎన్నికల్లో వాగ్దానాలు చెప్పింది, ఆ వాగ్దానాలలో దాదాపు 10% కూడా వాగ్దానాలు నెరవేర్చలే. వాగ్దానాలు నెరవేర్చని కారణంగా ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కలిసి చెల్లు చీటి పెట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించితే తప్పక రైతులకు భవిష్యత్తులో న్యాయం జరగదు. ఉండబడిన వాళ్ళందరికీ కూడా భూములు ఇచ్చినారు, పంచుకుంటున్నారు, చిత్తూరు జిల్లాలో పంచుకుంటున్నారు. అందరికీ ప్రతి ఒక్కరు పట్టాదారు పాస్బుక్లు కూడా పొంది ఉంటారు. అటువంటి దానికి నేను 40 లక్షల భూమి పంపిణీ చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పేది అంత నమ్మశక్యం కాని మాటలు, అంత అబద్ధాలు. ఆయన చెప్పే ప్రతి మాటలో కూడా ఏది కూడా నిజం ఉండదు.